నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నరసరావుపేట శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం కమిటీ పట్టణ ఆర్యవైశ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట, ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి మిట్టపల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. త్వరగా ఆరోగ్యంగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు నరసరావుపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఎమ్మెల్యే గారి పేరు మీద పూజలు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే నరసరావుపేటలో ప్రజలు కూడా ఈ కరోనా బారి నుండి త్వరగా కోలుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా ఆ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేటలో కరోనా లాక్డౌన్ బిగిన్ అయిన రోజు నుంచి ఈరోజుకి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరు ఆకలితో ఇబ్బంది పడకూడదు, ఎటువంటి కష్టాలు రాకూడదని అందరికీ ఎమ్మెల్యే గారు ముందుండి తమ వంతు సహాయంగా అన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే అన్ని వార్డులు నరసరావుపేటలోని దాదాపు 38 వార్డులో ప్రతి వార్డులో సరుకులు కానీ కూరగాయలు కానీ అన్ని ఎమ్మెల్యే గారి దూరంలో అన్ని చాలా చక్కగా నిర్వహించారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడూ నరసరావుపేటలో ప్రజలకి అందుబాటులో ఉండి పగలని లేదు రేతులను లేకుండా ఎవరికి ఎటువంటి సహాయకాలన్న అందరికీ అందిస్తుంటారు. మరి అలాంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి త్వరగా కోలుకొని నరసరావుపేటలో ప్రజలకి మళ్ళీ అందుబాటులో ఉంటారని నరసరావుపేటలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు అందరూ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రజెంట్ వైద్యం మరి గవర్నమెంట్ హాస్పిటల్లో 20 రోజుల్లో యుద్ధప్రాథమికంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి కన్సల్టీని చేయించి 230 బెడ్లు హాస్పిటల్ చాలా చక్కగా చేశారు. ఎందుకంటే ఈరోజు అది చాలామందికి ఎంతో ఉపయోగపడుతుంది.